ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కలలుగానే ఏసేపు గురించి తెలుసుకుందాం. యాకోబు కనాన దేశంలో ఉంటూ అక్కడే ఉండేవాడు. ఇది అతని తండ్రి నివసించిన దేశంలో ఒకటి. ఇది యాకోబు కుటుంబం కథ. ఏసేపు 17 సంవత్సరాల యువకుడు. గుర్రాల్ని మేకల్ని కాయడం అతని పని. తన సోదరులైన బిల్హా, జిల్పా కుమారులతో కలిసి ఏసేపు ఈ పనిచేశాడు. బిల్హా, జిల్పా అతని తండ్రి భార్యలు. అతని సోదరులు చేసే చెడ్డ పనులను గురించి ఏసేపు తన తండ్రితో చెప్పేవాడు. అతని తండ్రి ఇస్రాయేలు అనగా యాకోబు చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు ఏసేపు పుట్టాడు. కనుక ఇస్రాయేలు అనగా యాకోబు తన కుమారులందరికంటే ఏసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకత గల అంగీని ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా అందంగా ఉంది. ఏసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే ఏసేపును ఎక్కువగా ప్రేమించడం గమనించారు. అందుచేత వారు వారి సోదరుని ద్వేషించారు. వాళ్ళు ఏసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు. ఒకసారి ఏసేపుకు ఒక ప్రత్యేకమైన కళ వచ్చింది. తర్వాత ఈ కళ విషయం ఏసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతన్ని మరింతగా ద్వేషించారు. నాకు ఒక కళ వచ్చింది. మనమంతా పొలంలో పనిచేస్తున్నాం. మనం గోధుమ పనలు కడుతున్నాం. నా పన నిలబడింది. దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనులన్నీ నా పనకు సాష్టంగా పడ్డాయి అని చెప్పాడు ఏసేపు. అతని సోదరులు, అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా అని అడిగారు. వారిని గూర్చి ఏసేపుకు వస్తున్న కళల మూలంగా ఇప్పుడు వారు అతన్ని ఇంకా ఎక్కువ ద్వేషిస్తున్నారు. అప్పుడు ఏసేపుకు మళ్ళీ ఒక కళ వచ్చింది. ఈ కళను గూర్చి ఏసేపు తన సోదరులకు చెప్పాడు. నాకు ఇంకో కళ వచ్చింది. సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టంగా పడ్డం నేను చూశాను అంటూ చెప్పాడు ఏసేపు. ఈ కళ విషయమై ఏసేపు తన తండ్రితో కూడా చెప్పాడు. కానీ అతని తండ్రి అతన్ని విమర్శించాడు. ఇదేం కళ? నేను, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టంగా పడతామని నీవు నమ్ముతున్నావా అన్నాడు అతని తండ్రి. ఏసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే ఏసేపు తండ్రి వీటన్నిటిని గురించి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏసేపు సోదరులు తమ తండ్రి గొర్రెలను మేపుకునేందుకు షెకెం వెళ్ళారు. యాకోబు, నీ సోదరులు షెకెంలో నా గొర్రెలను కాస్తున్నారు, నీవు అక్కడికి వెళ్ళాలి అని ఏసేపుతో చెప్పాడు. అలానే నేను వెళ్తాను అన్నాడు ఏసేపు. ఏసేపు తండ్రి, నీవు వెళ్ళి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూసి మళ్ళీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి అన్నాడు. అందుచేత ఏసేపు తండ్రి హెబ్రోన్ లోయ నుంచి షెకెముకు అతన్ని పంపించాడు. షెకెంలో ఏసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతుంటే ఒక మనిషి చూసి, ఏమిటి వెతుకుతున్నావు అన్నాడు ఆ మనిషి. నేను నా అన్నల కోసం వెతుకుతున్నాను. వాళ్ళు గొర్రెలను మేపుకుంటూ ఎక్కడ ఉన్నారో నాకు చెప్పగలవా అన్నాడు ఏసేపు. ఆ మనిషి, అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు దోతాను వెళ్తామని చెప్పుకోవడం నేను విన్నాను అన్నాడు. కనుక ఏసేపు తన సోదరులను వెంబడించి దోతానులో వారిని చూడగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. మెగా బ్లెస్ అవర్ ఇండియా.